Hello everyone, so today we are in conversation with the most loved couple on screen and off screen. This is the best quality and I wish I had that and kunte ani name quality teesukochcha manchi thana sare 9 to 6 camera munde unnam kada so after 6 at least camera continue the analogy meeku aa logic ela anipistundi meeku ela anipistundi naaku ela Sam loves taking selfies. What? No, not selfie. No, this is so cute. I think I'm. That's not at all cute. Actually, cut that. చాలామంది అబ్బాయిలు నాకు లైక్ చేస్తారు అబ్బాయిలు అందరూ ఫోటో తీస్తున్నారు అమ్మాయిల్ని మరి ఇన్స్టాగ్రామ్ ఫోటోలన్నీ నేనే తీశాను కదా మెజారిటీ ఆఫ్ ద ఫైట్స్ ఆర్ అబౌట్ సోషల్ మీడియా హిస్ నాట్ ఎక్స్ట్రీమ్ హిస్ వెరీ వెరీ ఆన్ స్క్రీన్ ఉన్నప్పుడు వెన్ యు ఆర్ ఇన్ దట్ You were in that character. Was it challenging? It was challenging, naakaithe. Yeah, I remember ఒక సీన్ లో అయితే We were enemies at one point. Yeah. You know, when there's too much love, there comes hate. Adi jarigindi. So, hi Che, hi Sam. I love you too much. This is an icebreaker for myself. Okay, that was you woke me up. So how are you guys? Good. ఇప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత ఫస్ట్ మూవీ వి ఆర్ ఆల్ సో ఎక్సైటెడ్ అంటే ఫస్ట్ ఇంటర్వ్యూ ఆల్సో అండ్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ సో మీకు ఎలా ఉంది మజిలీతో మళ్ళీ యూ గైజ్ ఆర్ బ్యాక్ ఆన్ స్క్రీన్ రైట్ ఆఫ్టర్ అంటే ఫస్ట్ మూవీ ఆఫ్టర్ ద వెడ్డింగ్ కదా వెల్ యాక్చువల్లీ It's difficult to do a film together now, you know, EMI chesari tarvata, you know, manam tarvata, like what can you do kada. I was actually kind of reluctant when Shiva garu naku ee kada cheppetappudu, but when I listened to it, I was quite happy and that, you know, oka పెళ్ళి తర్వాత లవ్ యునో హౌ ఎలా ఉంటుంది అండ్ ద కైండ్ ఆఫ్ ఇంటెన్సిటీ అండ్ ద వే హీ డిస్క్రైబ్డ్ అండ్ వే హీ ఎక్స్ప్లెయిన్ దిస్ ఫిల్మ్ వాజ్ సంథింగ్ సో న్యూ అండ్ ఐ ఫెల్ట్ దట్ యునో ఆఫ్టర్ మ్యారేజ్ ఐ ఫీల్ అ సెన్స్ ఆఫ్ కామ్ అండ్ వెరీ సెక్యూర్ యునో వెరీ వెరీ సెక్యూర్ సో ఐ ఫెల్ట్ లైక్ దిస్ ఫిల్మ్ డిస్క్రైబ్డ్ దట్ so well and ilanti cinema eppudu manam you know we talk about the candy floss love and you know the love before marriage and these little you know well the adrenaline rush avani kani nobody talks about the kind of love that it takes in a marriage you know so I think that Majli has beautifully described this kind of love how was it for you yeah it was great ante sam cheppinattu ankoledu ఇంత తొందరగా మళ్ళీ కలిసి పనిచేస్తామని యూనో పెళ్ళి తర్వాత ఆల్వేస్ కెప్ సేయింగ్ బా ఇప్పుడు ఇఫ్ వీ బోత్ యాక్ట్ ఇన్ అ ఫిల్మ్ అండ్ వీఆర్ ఫాలోయింగ్ ఇన్ లవ్ అగైన్ ఫ్రమ్ ద బిగినింగ్ ఎవరు నమ్ముతారు ఇట్స్ గోనా బి అ బ్లాక్ బస్టర్ అకార్డింగ్ టు మీ సో యునో వీ వర్ంట్ ఈవెన్ థింకింగ్ అబౌట్ ఇట్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ శివ వచ్చి కథ చెప్పాడు అండ్ ఇట్ వాజ్ లైక్ పర్ఫెక్ట్ యునో ఫర్ అ ఫిల్మ్ దట్ అ కపుల్ కెన్ డూ ఆఫ్టర్ మ్యారేజ్ ఈవెన్ ద the film we're fighting through yeah. the film 80% of the film we fight ever chepparu kada naake cheppadu shiva naake cheppadu ee appudu sam ani you know to play the female lead ani naaku cheppaledu he just narrated the script to me and then after I was very excited then he asked me and I asked her and she was like really avuna and then I said please listen to it and I think yeah after she heard it couple of sittings with shiva and So that's how Majli happened. Okay, అయితే మీరు ఇండివిజువల్గా యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ షూట్స్ కానివ్వండి యాడ్స్ కానివ్వండి ఇవన్నీ అవుతూ ఉంటాయి అండ్ హౌ డూ యూ గైజ్ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా లైఫ్లో మా ఫ్రెండ్స్ లైఫ్లో ఏదైనా ఉన్నా ఒక పాయింట్ వస్తుంది దాని తర్వాత అవర్స్ మాట్లాడడం నుంచి యునో యూ స్టార్ట్ టాకింగ్ ఫర్ సెకండ్స్ అండ్ మినిట్స్ ఆన్ యునో వెన్ యువర్ టెక్స్టింగ్ ఆల్సో ఇన్ని మెసేజెస్ తిన్నావా ఏం చేస్తున్నావు కూర్చున్నావా లేసావా ఇన్ని ఉంటాయి కానీ ఇప్పుడు నేను చూస్తే దెల్ బి లైక్ వన్ ఆర్ టూ థింగ్స్ దట్ వీ కీప్ ఇన్ చెక్ లైక్ వెరీ
నేను చూసినంత వరకు. సో వాట్ ఈస్ దట్ వన్ థింగ్ యూ గైస్ కీప్ ఇట్ చెక్ ఎవ్రీ డే? వెల్, వీఆర్ ఎక్స్ట్రీమ్లీ కాన్షియస్ అబౌట్ వన్ అనదర్. అది యూనో హౌ ది అదర్ పర్సన్ ఇస్ ఫీలింగ్. సో దట్స్ నెవర్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అండ్ ద రిలేషన్షిప్ ఇస్ నెవర్ నెవర్ ఎవర్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. సో ఐ థింక్ ఇన్ దట్ వే వీఆర్ ఎక్స్ట్రీమ్లీ వెల్, వీ పుట్ ఎ చెక్ ఆన్ ఈచ్ అదర్ ఫర్ షూర్. And I think, yeah, I think one thing I do is ఎన్నింటికి ఇంటికి వస్తున్నాం, ఎన్నింటికి బయలుదేరుతున్నాం. So just to make sure we are around each other. She's so happy going home. I see so many stories of her. Yes, that's actually that. Sunday shooting చేస్తున్నావా లేదా? Shooting చేస్తున్నావా? And then we have a fight. And then we'll have a huge fight. Because I hate it when she shoots on Sunday. Yeah, like that used to be a part of, like, నాకు తెలీదు ముందు, you know, when when I used to do so many films together, naaku tell you ee roju enti, I'll ask, you know, my staff and all that. I didn't know that it was Sunday, but after Chai in my life, Sunday is like a holy day, you know, where, you know, you can't have any plan. Even if you have a 5 minutes meeting, ante. So you have to, like, you know, Sunday is dedicated to family day. And now ippudu oka chinna, we have a new addition to the family. Bhookapu anedi వాడంతా క్యూట్ గా ఉన్నాడు కాబట్టి పెట్టేశారా, లేకపోతే అది పేరా, లేకపోతే మీకు? నో నో, భూగాబు వాస్ ద ప్రీవియస్ పప్ వి హాడ్. దిస్ ఇస్ అనదర్ డాగ్. ఓకే, సో వాట్ డిడ్ యు నేమ్ హిమ్? యు నో ఆన్ ఇన్స్టాగ్రామ్ హౌ యు హావ్ హాష్టాగ్. వి నేమ్డ్ హిమ్ హాష్ బికాజ్ షీ లవ్స్ ఇన్స్టాగ్రామ్. రియలీ? సీరియస్లీ? యా. ఓకే, క్రానికల్స్ ఆఫ్ బీయింగ్ క్యూట్. ఆ ముందు హ్యాష్ ట్యాగ్ ఇంత అర్థం ఉందని నాకు ఇప్పటి వరకు తెలీదు. ఓకే, ఓ యు నో మై హ్యాష్ ట్యాగ్ క్రానికల్స్ ఆఫ్ బీయింగ్ క్యూట్. యా. సో హౌ ఇస్ దట్? ఇప్పుడు ఎవరు ఎక్కువగా హ్యాష్ తో ఉంటారు అంటే, నిజం చెప్పాలంటే నా గ్యాలరీ చూస్తే యునో, ఐ హావ్ నెవర్ ఆబ్సెస్డ్, కెన్ ఐ సే దట్ ఆన్ టెలివిజన్, అబౌట్ పార్టీ సో మచ్. నా గ్యాలరీ మొత్తం చూస్తే అతను పార్టీ పిక్చర్స్ ఉంటుంది. ఎలా ఉంది? ఓకే, నార్మలా, బికాజ్ ఈస్ అ బేబీ కదా. సో నా బతకాల అయిపోయింది. దట్ హ్యాపెన్స్. ఐ హావ్ టూ డాగ్స్. ఐ అండర్స్టాండ్ హర్. యా, యు అండర్స్టాండ్ రైట్? అది దాంట్లో కొంచెం తేడా ఉంటే అంటే, ఈ రోజు ఏం తిన్నా, నిన్నేమని తీసుకున్నాడో, ఈస్ దేర్ సంథింగ్ లైయింగ్ అరౌండ్ అనే ఫీలింగ్ లో ఉంటాను. మై హోల్ నా ఇప్పుడు నా జీవితం మొత్తం ఇట్స్ ఓన్లీ బికమ్ అబౌట్ పార్టీ. ఓకే, సో యు గైస్ ఆర్ లైక్, ఇప్పుడు మీ ఫోటో కనిపించిన వెంటనే ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసేటప్పుడు వీ ఫీల్ లైక్, వాట్ అ పర్ఫెక్ట్ మూమెంట్, సో మచ్ పాజిటివిటీ, సో మచ్ హ్యాపీనెస్ యు గైస్ షేర్, అండ్ మీ యూ గైస్ షేర్ దట్ అండ్ యూ ఆల్సో షేర్ ఇట్ విత్ ద వరల్డ్ అండ్ వీ ఫీల్ హ్యాపీ. ఐ డోంట్ నో హౌ దట్స్ పాసిబుల్ ఫర్ టూ హ్యూమన్ బీయింగ్స్ టు బి ఏబుల్ టు క్రియేట్ దట్ కైండ్ ఆఫ్ అ ఫీలింగ్. ఇప్పుడు ఇప్పుడే బోరింగ్ అని చెప్పావు. నాకు ఫోటోగ్రాఫ్స్ అంటే అసలు ఎంత ఇరిటేషన్ అంటే, ఎస్పెషలీ ఆ ఇన్స్టాగ్రామ్ పిక్చర్స్ అయితే నాకు బా అంటే, నేను ఎంత బోరింగ్ అండ్ స్టక్ అప్ ఇండివిజువల్ ని పెళ్ళేసాను కదా. నిజంగా ఇట్ ఇస్ వన్ న్యూ పిక్చర్. యా, సో ఐ హావ్ టు లైక్, ఏదైనా పిక్చర్ రావాలంటే ఐ హావ్ టు లైక్ యు నో డు అ లైక్ there needs to be prep and for preparation that chey, you know, I let's take a picture 1 week in advance kada. As in, he's in the wrong profession. Hero unte, he doesn't like ala gaadu manam 9 to 6 camera munde unnam kada. So after 6 at least camera config out, then na logic meeka na logic ela anipistundi meeka ela anipistundi naaku alane good answer. Don't worry, చాలా మంది అబ్బాయిలు నాకు లైక్ చేస్తారు. అబ్బాయిలందరూ మీ సైడే, అమ్మాయిలందరూ మీ సైడే. అబ్బాయిలందరూ ఫోటో తీస్తున్నారు అమ్మాయిల్ని. నేను మరి ఇన్స్టాగ్రామ్ ఫోటోలన్నీ నేనే తీసాను కదా హాలిడేస్ లో. హాలిడేస్ లో ఎవరు తీస్తున్నారు? 4 పిక్చర్స్ హి హావ్ టేకెన్. డు యు ఎవర్ ఫైట్? ఇస్ దేర్ ఎనీ థింగ్ యు ఫైట్? లాట్స్, లాట్స్. ఎవ్రీ కపుల్ ఫైట్స్? yes yes yeah. That about selfies? yeah, mostly about. No, సెల్ఫీ గురించి ఎందుకు ఫైట్ చేస్తారు నాకు అర్థం కాదు. సెల్ఫీల గురించి కూడా ఫైట్ చేస్తారా? ఆ యా, పిక్చర్స్, యా 100%. ఇన్స్టాగ్రామ్ పిక్చర్స్, మెజారిటీ ఆఫ్ ద ఫైట్స్ ఆర్ అబౌట్ సోషల్ మీడియా. దీనికి ఏమని పెడతారంటే, చేసాం ఎందుకు కొట్లాడుకుంటారో తెలుసుకోవాలో, ఎందుకు కొట్లాడుకుంటారో తెలిస్తే షాక్ అవుతారు. సో ఒక చేసాం పిక్చర్ మీరు చూసారంటే దాని వెనక ఒక పెద్ద యుద్ధం జరిగింది. Which is why I look like a self-obsessed human being, which has only my pictures on Instagram.
thankfully now I have a child who has no say and he's on my Instagram feed fully. Do you actually have a CCTV camera that's like looking after him and you actually check? Did you check before coming? No, not now. Now, ippudu konjam peddaga ayipoyadu. So, you know, I can think, but well, he's a baby and I think that na mother instincts motto ippudu it's in fire. It's firing hard. So, yeah, he's my bali. So, if there is one quality you both would like to take from each other, ante this is the best quality and I wish I had that anukunte adi enti? Your first answer. Meer cheptaru, meer manchitanam ane cheppestaru, moodu saarlu ade chepparu. You can think of 100 things to say that you want from me because it's just so perfect. No, and that's why anduke anta aalochistanu em quality teeskochcha ani. Manchitanam adi kaakunda cheppandi ippudu please. Adi chaala chaala cheppesanu mem vinesam. I think her obsession, if she decides to do something, inka adi perfect ayye varaku tanu చేస్తూనే ఉంటుంది. నేనైతే మధ్యలో అబ్బా చాలు అని ఐ ప్రాబ్లీ గివ్ అప్ సమ్ టైమ్స్, బట్ తను తనకి ఒక పని అయ్యే వరకు చేస్తూనే ఉంటుంది. అంతేనా? షీ ఆస్క్ ఫర్ వన్, ఒకటే అడిగింది. యు లైక్ లిసనింగ్ నో? ఇంకొంచెం చెప్పవా ప్లీజ్, బికాజ్ ఐ డోంట్ హియర్ ఆల్ దిస్ వెరీ ఆఫెన్. ఇంకోసారి ఇంకోటి మీరే చెప్పేసి, మీరు ఫస్ట్ తన ఆన్సర్ చేయండి. ఇన్ ఇన్ వన్ వన్ మోర్ దట్ ఐ మేక్ యు లాఫ్. ఆన్సర్ యు టెల్ దట్. What? One more quality. Is there something you want? Yeah. I don't know. Konchu time ga avala aalochinchu. You had coffee, no? She's not even well, papa. I know. What one quality that from Che? Ippudu naaku nen extreme. I'm extreme in everything. Like if I'm happy, I'm extremely happy. If if anything goes wrong, I find it very difficult to overcome it, like so. But when he handles both success, failure, happiness, he's not extreme. He's very very sorted and level headed, you know. Nothing is an extreme for him. So it's a very stable personality. Sometimes that stability scares me. So yeah, that stability is something that I have learned. Kani baane cash chesanu nenu ఈ మధ్య కాలంలో చాలా ఇంప్రూవ్ అయిపోయాను. నో ఎక్స్ట్రీమిటీస్, ఓన్లీ సమ్వేర్ ఇన్ బిట్వీన్. కూల్. సో ఏమై చేసావు నుంచి మజ్లీ 9 ఇయర్స్ ఆఫ్ జర్నీ దిస్ ఇయర్ కదా ఏప్రిల్కి. సో 9 ఇయర్స్ ఏమైనా చేంజ్ అయిందా? చాలా చేంజ్ అయి ఉంటుంది పక్క, కానీ ఎలా అనిపిస్తుంది? అరే చాలా అలా వెన్ యూ లుక్ బ్యాక్ స్పిన్ వన్ హెల్ ఆఫ్ అ రైడ్ అనిపిస్తుందా? లేకపోతే వాట్ ఈస్ దాట్ యూ జస్ట్ ఫీల్ వెన్ యూ థింక్ అబౌట్ ఇట్? Yeah, definitely it's been one hell of a ride. But I think personalities wise, all that mano edaithe appudu 9 years back epudaithe kalsam, I think we are the same people from then to now. Around us, you know, chaala change ayini, you know, career wise, family wise, success, failure, we've gone through everything, you know. So sometimes chusinappudu oka circle la anipistundi, and malli emo, you know, after marriage maybe a new circle is starting. So yeah, he is the exact same, all the reasons why I fell in love with him and all the reasons why I wanted to marry him are the reasons he is, are the finally what he is now as a husband. So I think that I made like the best decision of my life very very early on. So ippudu everything is perfect, kani eppudaina ema chesava time lo aina eppudaina, was there ever a time that you guys didn't get so many times? Doubt. Okay, boys and girls, if you're seeing this and if you think your other half is not, you know, into you right now, always it was like it took so long to reach the same wavelength and same, like growing up untudi kada, you know. 9 years, I was such a different person. As in, not on the core we were same, but you know, our experiences that was happening at that point of time in our lives, you know, it took a lot for us to you know, get at the same page. But I think that I know him more than anybody else and he knows me more than anybody else. So I think there's nothing that is left hidden, or it was just meant to be from where.
అంటే జర్నీ వాజ్ చాలా ఆర్గానిక్గా జరిగింది. అంటే వి మెట్ ఆన్ ఏమై చేసావి, ఇట్ మోర్ లైక్ కో స్టార్స్ ఫ్రెండ్స్, యునో ఫ్రెండ్స్ ఫర్ సమ్ టైమ్, అండ్ దెన్ వి వర్ ఎనిమీస్ అట్ వన్ పాయింట్, అండ్ దెన్ ద లవ్ హ్యాపెన్. సో అంతా ఒక ఆర్గానిక్గా ఒక ప్రాసెస్ లా జరిగింది. యునో యునో వెన్ దేర్స్ టూ మచ్ లవ్ దేర్ కమ్స్ హేట్, అది జరిగింది. When you like you want to, when you want to like possess that person, like possess, apudu hate vastundi, oka you know one bit of hate will come. Yes, that also happened. So ippudu Majli chesaru, ippudu on screen ki off screen ki, when I see you both, you look completely different. So on screen unnapudu, when you are in that, you were in that character, was it challenging? మజ్లీ క్యారెక్టర్ అయితే నాకైతే కొంచెం ఛాలెంజింగ్ అయ్యి, ఎందుకంటే ఇట్స్ ఇట్ ప్లేస్ వేర్ టెలింగ్ అ స్టోరీ ఆఫ్ అ కపుల్ వేర్ మ్యారేజ్ వర్కౌట్ అవ్వట్లేదు, వాళ్ళిద్దరి మధ్యన యునో నంబర్ ఆఫ్ డిఫరెన్సెస్ ఉన్నాయి, అండ్ దేర్స్ అబ్సల్యూట్లీ నో కెమిస్ట్రీ యాట్ ఆల్ వెన్ ద స్టోరీ స్టార్ట్స్. సో అది డెఫినెట్గా ఇట్ వాస్ ఛాలెంజింగ్ నాకైతే. అండ్ ఆల్సో యా ఐ రిమెంబర్ ఒక సీన్లో అయితే హీ హ్యాస్ టు స్క్రీమ్ ఎట్ మీ అండ్ ఐ రియలీ స్టార్ట్ క్రయింగ్ ఇన్ ద సీన్. It's there in the teaser also, you know, that you can come into my room, right, but you can't come in. So, adi aa scene nijanga shoot chesinappudu, you know, I, there was like literally really a drop that came from my eye, because it's like, it's difficult to like play such a circumstance, but also it has such a beautiful, you know, journey of these two, of Shravani and Purna. So something I really really enjoyed. Ippudu manam usually frame lo unnappudu usually you tend to look at yourself, right? Am I looking nice ane? So when you both were in one frame, what were you looking at and what were you looking at? I'll only look at myself. Na performance varke chustanu, but I'll see him only and he'll be like, can you just see your performance and leave my performance. Nenu emmi edo pedda director la feel aipoddi andar performance lu chusi. It's like, you know, I've never ever had this feeling where his happiness is my happiness, his sadness is my happiness, like, you know. So it's like as of it's like I'm looking at myself, you know. So it's almost like it's unhealthy, yes, but not love ante ante inka shooting kochi kuda na ela undalo camera mundu chepte inka enduku. Okay, so we have agreed and disagreed on a lot of things kada. So ippudu anduke we will play agree disagree. Okay. What say? Nene statements chepta, meer daniki agree disagree cheppandi, sarena? Sare, done. Ippudu earth is flat ante oh like that, huh? What? You're going to ask that kind of questions. Okay, I thought some comedy. Just to start it. Okay. Just start it. Okay. Sam loves taking selfies. What? No, not selfie, no. Disagree. She loves photo shoots. Yeah, pictures. Pictures, okay. Not pictures. Hate selfies. Sam hates selfies. Hate selfies. Never come to her for selfies. Che is a better cook among the both of you. చే ఇస్ ద ఓన్లీ కుక్, బెటర్ కుక్ కాదు, చే ఇస్ ద ఓన్లీ కుక్ అని చెప్తే క్వశ్చన్ అప్రాప్రియేట్గా ఉంటుంది. నెక్స్ట్ నాగార్జున గారు లవ్ సమాంత మోర్ దెన్ చే. ఐ థింక్ హీ ఫైండ్స్ మీ మోర్ ఎంటర్టైనింగ్. ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ అని సే 1 hour ఎంటర్టైన్మెంట్. చే లుక్డ్ హిస్ బెస్ట్ ఇన్ మజ్లీ. ఇది నేను ఎట్లా ఆన్సర్ చేస్తా? ఓకే, ఐ లవ్ ఆన్సర్ ఫర్ బోత్. ఓకే, అగ్రీ. దెన్ ఐ అగ్రీ. థాంక్యూ. సామ్ కెనాట్ స్టాండ్ పాపరాజి. కరెక్ట్. ది యాప్స్. అగ్రీ. అంటే వాళ్ళు వస్తే కొంచెం ఇరిటేట్ అవుతావు కదా, నీకు అబ్బా వాళ్ళు ఫోటో తీసేస్తారు. Of course, no, definitely irritate avtao ante alu photo lisi idi adi. Yeah, but not always, only when I haven't had black coffee. Avuna aithe din tarvata naku selfies taravali. Yeah. Okay, this I think we have established the interview mottamlo. Che hates Instagram. Che hates
Instagram. You're putting disagree. Oh, sorry. Che hates it. Yes. Sam is very possessive. No. Agree. 100%. That is so not true. You know, put correctly. Agree. Put correctly. Correctly only I'm putting. No. Correct ka cheptunna. Next. Sam disagree cheptundani manam anukunnam. I am so not possessive. I am like, I'm an evolved human being. తనకే డైజెస్ట్ అవ్వట్లేదు ఫ్యాక్ట్. మాకు ఏమి ఇంటర్నేషనల్ ట్రిప్స్ వద్దు, మాకు గోవా చాలు. ఇదేంటి మీరు ఊరికి గోవా మాకు పక్కనే ఉన్నట్టు వెళ్ళిపోతుంటారు, మా అందరికి గోవా వెళ్ళిపోవాలనిపిస్తుంటది. పక్కనే ఉంది కదా, 1 hour ఫ్లైట్. స్టిల్ ఫార్, వి హావ్ టు ప్లాన్, బట్ యు గైస్ ఆర్ లైక్ చాలా ప్లానింగ్ జరుగుతుంది. నీకు ఎప్పుడు షూటింగ్ ఉంది, నీకు లేదా ఈ 2 days ఆఫ్, ఆ ప్లీజ్ నీ డైరెక్టర్ తో మాట్లాడి ఇంకొక రోజు ఆఫ్ తీసుకో వెళ్దాం. చాలా ప్లానింగ్ ఉండదు, వాట్ ఎవర్, చాలా ప్లానింగ్ జరుగుతుంది హాలిడేస్ అంటే. ఊరికే జస్ట్ కమ్ లెట్స్ గో ఫర్ హాలిడే. సీన్ లేదు అక్కడ. వై దే సీమ్ లైక్ దిస్ సడన్ ట్రిప్స్? ఇఫ్ యు గైస్ థింక్ దట్ దే సీమ్ లైక్ సడన్ ట్రిప్స్ టు యు ఆల్సో, కమెంట్. మళ్ళీ వెదర్ చెక్ చేయమంటది, ఎండగుందా, లాట్ ఆఫ్ యూవీ ఇండెక్స్ ఏంటి, ఆక్యూ వెదర్ లో చాలా ఉన్నాయి. చే వుడ్ ప్రిఫర్ అ డేట్ విత్ హిస్ బైక్ ఓవర్ డేట్ విత్ యు? ప్లీజ్, ఐ హవ్ నెవర్ నెవర్ ఎవర్ సెడ్ ఐ నీడ్ టు టేక్. ఆఫ్ కోర్స్ హి హస్ టు లవ్ మీ మోర్. ద అదర్ హాఫ్ ఈట్స్ అ లాట్ మోర్ దెన్ యు. I eat more. The other one loves you more than you love the other one. I love you more than you love me, and you know that. I love you more. Yedavalaku manchi pellalu dorukutaru. It's wrong in this case. I disagree. Yeah, I disagree. This case, not Majli wise, agree. Yeah, Majli wise, agree. You love this round. What? I love, you love this round. Anta. Okay, sorry. Okay, yes, agree. Sir, you did. There. You didn't? You love thank this you. Round, kada? Agree, kada? Naaku English kuda marchipothundi ippudu. Ledu. Thank you so much. I am so happy you loved it. Aithe ide josh lo ippudu chaala chinnadi okati aadedam annamata. So, ikkada, did you guys play name, place, animal thing? Yes. నేను ఆడుంటాను. ఇన్ కేస్ ఆ లెటర్ లేదు అంటే ఐ విల్ రిమూవ్ వన్ డాట్. యూ హావ్ 9 ఛాన్సెస్ బికాజ్ ఇట్స్ 9 ఇయర్స్. చాలా కాంప్లికేటెడ్ ఉంది. వాట్ ర్యాండమ్లీ యు కాన్ యు హావ్ టు గివ్ అస్ సమ్ ర్యాండమ్లీ యు విల్ సరే ఓకే ఏ ఏ ఏ ఓ రైట్ ఇంకెన్ని ఛాన్సులు ఉన్నాయి? ఇంకో లెటర్ గెస్ చేయొచ్చా? ఓకే సి. Hey, but wait, M-A-M-I-J-L, they are not anywhere else. అంటే మీరు అది గెస్ చేసిన తర్వాత రాస్తాను నేను. అది మళ్ళీ మొదటి ఫస్ట్ రాయాలి. ఈ జేఐ రాయాలి కదా ఇప్పుడు. జేఐఎల్ ఎం జే లేదండి ఇంకెక్కడ. ఎం కూడా లేదా? సి బి ఓ నాట్ దేర్. ఓకే బి E. Car, somewhere car. No. Cars. Meseoplex. Yes! Are you serious? That sounds
ద లాస్ట్ థింగ్ నేను ఏదైతే నువ్వు మేము మేసియో ఫ్లెక్స్ ఇక్కడ పెడతావు అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి. గివ్ ఇట్ యూ ఫర్ దట్ ప్లేస్. ఓకే ప్లేస్ హస్ ఓకే ప్లేస్ దట్ యు వెంట్ టు దెన్ క్రొయేషియా. నో ఇట్స్ నాట్ క్రొయేషియా. బైక్స్ అండ్ కార్స్. That cars is right. Oh, it's got an and. Thing has got an and. Bikes and cars. Cars is right. Bikes. No. Ante meeku okkatre nachindi untada. Girls and cars. Cars. One punch on your face. Okay, I'll give you this. S and S, sir. Okay, that's must be something to do with you. Shoes. 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 Yes! Okay, place. Okay. Place with C. Is it like a city or a country or something? Something like just normal. I think local. Oh, atla na? Kachiboli. No, it's got C-E-R-A. I'm joking. Something in Chennai? You posted a picture here. Who are you? Last year. Hello, madam. Tube light. Switch on the tube light. Similar time. Where did we go? Summer, where did we go? Somewhere in New York. Huh? Oh, that park. Central Park. Yes! What, that park? No way, that park. You drank black coffee and you're supposed to say. Champesindi, Central Park, ellali, ellali, teeskellali, ellali, ellali. And you're saying some park now. No, 1 year later, chusa, ide, marriage is this only. First year, mottam untadi. Excitement, dan tarvata anta, what? సో ఇప్పుడు దీని గురించి ఒక లైన్ ఇచ్చేస్తే అందరికి అర్థమైపోతుంది అన్నమాట. మేసియో ఫ్లెక్స్ ఇస్ మై ఫేవరెట్ డీజే. ఆర్ ఆర్ ఐ యామ్ గ్లాడ్. సెంట్రల్ పార్క్ ఇస్ నువ్వే చెప్పు. సెంట్రల్ పార్క్ గురించి కొంచెం ఒక 3-4 లైన్స్ చెప్పు. సెంట్రల్ పార్క్ వాట్? నో, ఐ కెనాట్ టెల్. వై యు కెనాట్ టెల్? లైక్ సెంట్రల్ పార్క్. Yeah, it's special. I'll go off for a while. Yeah. MI chesave climax. Yes! Yeah. Majli will always be special. Shoes and cars. Shoes and cars. Ante oka wardrobe mottham shoes unna intlo basically cheppalandi. Ante adi. Oka garage mottham garage mottham ga oka garage space lo oka car e untadi mottham. That is a full garage. No, it's all so many cars. Oka room mottham shoes undatam is not normal. Garage mottham cars e untayi. Anni cars everywhere. It is not necessary. One car, that's all. You don't have one car. Majli gurinchi edana cheppalanukunnappudu ippudu cheppandi. Majli is a very honest, you know, real love story. I think naaku personal ga love stories ante baa ishtam as an actor and as an audience. So eppudaithe, you know, whenever a director narrates a nice love story to me, I'm like the happiest. And Majli ala unexpected ga pelli tarvata ala jarigindi, and it was just something what I was looking for. And the last 3-4 years I was doing a number of different kind of films, but you know, after Premam, I really enjoyed doing love stories. So I was really looking forward to another honest love story without any gimmicks, you know, just pure emotions, drama. And it's something that you have to just come feel and experience. Ekku cheppalenu, but it will definitely move you, that I can promise. Like for me, like I said, ippudu pelli ki mundu we were in a relationship and he's been my best friend for so long. Kani pelli tarvata, the person I am now and the kind of I feel, this is the happiest that I have ever been in my life. So oka pelli tarvata, you know, oka kada and the kind of what love is really post marriage. It's no telling you I love you every single day, and it's not you know, like I said, in the adrenaline rush, and it's like feeling the other person's pain, the other person's happiness. It's like literally functioning as one, and I felt that oneness after marriage, and I feel that Majli, the two characters, you know, they realize that marriage makes them one. So I think that has been beautifully shown in this film, and what attracted me towards the film.
And I'm very blessed that Pehli Tarvata also I keep getting these kind of characters. In fact, better characters and you know, in fact, like Pehli ki mundu, I used to be like, ante naaku ayipoyindi nenu intlo koochuntanu aithe naaku cinemalu raavu. I used to keep telling him. But and he used to be fed up of, you know, like telling me no, it's going to be fine. But I'm in the most happiest phase actually. Ippudu the kind of films and you know those kind of stories that are coming are just so beautiful, and definitely Majli is one of those stories. Thank you so much. So guys, do watch Majli on April 5th in your nearest theaters. Yes, please watch Majli, and I think we enjoyed doing it. This movie will always stay close to us, and I think it will be close to the audience also once you guys watch it. Thank you, and do watch the film on April 5th. Tahil, ikkada undi idi, ikkada. Come on, this ikkada kuda undi. Baby, are you scared? No. Tama, scared. Oh, what's in the box?